రేవంత్ పాదయాత్ర బట్టి బస్సు యాత్ర తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు చూడండి పాదయాత్ర ఎవరు చేస్తారండి పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఈ అధికార పార్టీ చేసేటటువంటి తప్పొప్పులు చేపించుకోవడానికి పాదయాత్ర చేసుకుంటూ పోతారు అది ఏడైనా ఉన్నదే కదా అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడైనా లేకపోతే వీళ్ళు కూడా చేశారు కదా వీళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు మరి ఇది ఒక కొత్త రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేస్తా ఉన్నారు అంటే మరి వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ వాటి మీద డైవర్ట్ చేసుకోవడానిక వీళ్ళు పాదయాత్రలు చేసినందుకు ఓ పక్కేమో కేటీఆర్ ఓ వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేయబోతా ఉన్నాడు బాగానే ఉంది వీళ్ళేం పాదయాత్ర చేసుకుంటూ పోతారు మేము అంతా చేసేస్తాం సంవత్సరంలో అని చెప్పుకోవడానిక సంవత్సరంలో మేము అంతా చేసుకోవడం అని చెప్తే పోండి ఒకసారి పోండి మీరు ఒకసారి పోతే మీ యాత్రలు మొత్తానికి తుస్సు యాత్రలు అయితే తుస్సు అంటే ఇక మామూలు తుస్సు కాదు ఇక మీ అంతటి మీరే గొయ్యి తీసుకున్న వాళ్ళు అవుతారు ఇప్పుడు మీరు ప్రజల్లోకి పోతే మీరే గొయ్యి తీసుకున్న అవుతారు ఇక పాదయాత్రలపై అధికార పార్టీ ఆసక్తి మూసీ వెంట సీఎం రేవంత్ పాదయాత్ర ప్రక్షాళనపై వ్యతిరేక నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నాడు మూసీ పనులకు ఒప్పించే ప్రయత్నం బస్సు యాత్రకు డిప్యూటీ సీఎం బట్టి ప్లాన్ గతంలో పర్యటించిన 36 నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేసేటటువంటి ఆలోచన పాలనకు ఏడాది పూర్తవుతుండటంతో యాత్ర ఏడాదిలోనే రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత అవినీతి ఆరోపణలు డైవర్షన్ కోసమే యాత్రలు అంటూ ప్రతిపక్షాల విమర్శలు అదే చెప్తా ఉన్నాం మీరు ఎన్నికల కంటే ముందు పాదయాత్ర చేసినప్పుడు ఎంతైతే హైలైట్ అయ్యారో ఇవాళ మీ పరిస్థితి దారుణంగా ఉండబోతా ఉన్నది ఒకసారి యాత్ర మొదలుపెట్టి చూడండి మరి సంవత్సరం అయిపోయింది మీ మూసిని ప్రక్షాళన చేస్తా ఉన్నాం 150,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏటీఎం లాగా హైదరాబాద్ లో మూసీని వాడుకోబోతా ఉంటాను అని చెప్పేమో ఇక సార్ చెప్తాడట రేవంత్ రెడ్డి గారు ఇక బట్టి గారేమో మా పాలన అంతా బాగానే ఉంది మేము వచ్చినటువంటి డిక్లరేషన్లని హామీలని అన్నిటినీ చేసినాం ఏమి ఇచ్చారు తెలుసా వీళ్ళు గదే కథ ముచ్చట బస్ ఛార్జీలు అర్థమవుతా ఉన్నాయి బస్ ఛార్జీలు ఒకే డిస్టెన్స్ కి ఒకే రోజు ఒక్కో రేటు ఎంజీబీఎస్ నుంచి కరీంనగర్ కి పోతే పొద్దుగాలేమో 370 రూపాయలు అవుతుంది రాత్రి అదే బస్సులో అదే ప్రయాణం చేస్తే మాత్రానికి 430 రూపాయలు అవుతుంది ఇగో ఇది పరిస్థితి ఉన్నది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు మరి ఏ మొహం పెట్టుకొని వీళ్ళు పాదయాత్రలు చేస్తారో బస్సు యాత్రలు చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఇక అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు పాదయాత్రలు చేయడం రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆ తర్వాత కానీ రాష్ట్రంలో చాలా మంది నాయకులు పాదయాత్రలు చేశారు ప్రజలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు కానీ ఈసారి మాత్రం చాలా వినూత్నమైనటువంటి యాత్రలను చూడబోతున్నాం ఏకంగా అధికార పార్టీ నాయకులే పాదయాత్రలు బస్సు యాత్రలకు సిద్ధమవుతున్నారు ఏకంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు అయితే ఏడాది పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరలించేందుకని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అధికార పార్టీ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పి ఇక చెప్తా ఉన్నారు రైట్ చేయండి పాదయాత్రకి మొత్తం సిద్ధమవుతా ఉన్నారు రైతులకి రైతు భరోసా ఇచ్చారు వీళ్ళు ఈ టర్మ్ రైతు భరోసా ఇచ్చారా ఈ రైతులకు ఏం మొహం పెట్టుకొని సమాధానం చెప్తారు ఇలా ఒక హైదరాబాద్ దాచి నువ్వు వేరే ప్రాంతానికి పోయినావు అంటే మొత్తం రైతులే రైతు భరోసా ఎంతమందికి కాలేదు రైతు రుణమాఫీ దాదాపుగా సగం మందికి కాలే ఒక్క ఎస్బీఐలోనే దాదాపుగా 20 లక్షల మంది రైతులకి కాలేదు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు పోయి మహిళలకి 2,500 ఇస్తామని చెప్పారు ఇలా ఉరికిత్తారు మామూలు కాదు ఇక మీరు మొత్తం ఈ తాళ్ళు పట్టుకొని 100 మందిని సెక్యూరిటీని పెట్టుకుంటే కానీ మీ పాదయాత్ర చక్కగా నడిచేటటువంటి ప్రసక్తి ఊళ్ళలో లేదు ఇప్పటికే మీ ఎమ్మెల్యేలని చెప్పులు తీసుకొని కొట్టడం లేకపోతే ఉరికియడం కాన్వాయిన్లు అడ్డుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక మీరు పోతే భారీ సెక్యూరిటీ నేపథ్యం నడుల ఏదైనా పోతే పోవాలి తప్ప లేకపోతే అంత సీన్ అయితే లేదు చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ సీనియర్ నాయకులు కూడా ఎలా మొహం తిప్పుకొని పక్కకు పోతా ఉన్నారు ప్రజలు అడుగుతా ఉంటే పక్కకు పోతా ఉన్నారు సంవత్సరం పాలన యాడికాడికి పడకేసింది కొద్దిగంటే కొంచెం కూడా మార్పు లేదు ఇక రేపు 9వ తారీఖు వస్తే డిసెంబర్ 9వ తారీఖు వస్తే సంవత్సరం అయిపోద్ది ఇలా పాలన కానీ మేము 100 రోజులకే మేము మాంత్రగాల లెక్క మేము ఓం భూమి పుష్పం అని చెప్పి మొత్తాన్ని మార్చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కొంచెం కూడా చేసింది ఏం లేదు కానీ మరి ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తూ చూడాలి వీళ్ళు పాదయాత్ర చేయడమే మంచిది వీళ్ళు పాదయాత్ర చేస్తే అప్పుడు
బయట పడతా ఉంటది ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎట్లా ఉరికిస్తా ఉన్నారు ప్రజలు ఎట్లా ఉమ్మేస్తా ఉన్నారు అనేది ఇళ్ళకే సీదా తెలుస్తుంది ఇందులో హైదరాబాద్ నుండి ముచ్చట్లు చెప్తురు కదా ఒకసారి పాదయాత్ర చేస్తే గాని అప్పుడు చూడాలి కదా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఇలా పాదయాత్రని మరి ఏ రకంగా చూడబోతా ఉంటదో కూడా అది త్వరలోనే మనం చూస్తాం